యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మధ్యాహ్నం వీధి లైట్లు వెలుగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం పేరు? గౌరయ్య. ఈ లైట్లు ఎప్పటి నుంచి వస్తున్నాయి? రోజు వస్తున్నాయా? నిన్న వేసి ఉన్నాయా? వేసాను. మరి ఇప్పుడు ఎందుకు బంద్ చేయలేదు? ఏమో మరి, ఏం బంద్ చేయలేదా? నిన్నటి నుంచి బంద్ చేయలేదు. ఏమో నేను నిన్నైతే లేవు. నమస్తే సార్, మేము రాజపేట మండలం బూరిపల్లి సార్. బూరిపల్లికి వచ్చాం కదా సార్. ఈ బూరిపల్లిలో గత 2 రోజుల నుంచి కరెంటు బుగ్గలు ఇట్లే వెలుగుతున్నాయి, ఎప్పటికి ఇట్లే వెలుగుతాయా? లేదు, అది సీట్ లైట్లు ఇంకా కలెక్షన్ కలపలేదు. అది ఈ 2-3 రోజులు కలుపుతామని అన్నారు, కల్పిస్తారు. గత 2-3 రోజుల నుంచి ఇట్లే ఉందట సార్? లేదు లేదు, ఇప్పుడు మొన్ననే ఇప్పుడు ఫోన్ చేసారు, లైన్ మ్యాన్ కూడా చెప్పారు 2-3 రోజుల కల్పిస్తామని. పని చేసేది అన్న, ఈ లైట్ ఆన్ ఆఫ్ ఉందా? మీరు చూసారా నిన్న మొన్న? ఆఫ్ రోజే ఉంటుంది, కానీ ఈ రోజు అయితే మధ్యాహ్నం ఇట్లే ఉంది. నిన్న నిన్నటి నుంచి కంటిన్యూ ఉందా? నిన్న మార్నింగ్ నుంచి ఉంది. సర్పంచ్ గారిని అడిగితే సర్పంచ్ గారు ఏమంటున్నారంటే, ఏఈ గారికి కంప్లైంట్ చేసినాం సార్, అక్కడ వైర్ బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. కరెక్ట్, సర్పంచ్ గారు చెప్పింది కరెక్టే, కానీ ఈ రోజు మార్నింగ్ నుంచే ఉంటుంది సార్. బాబు నమస్తే. నమస్తే. మేము TS24 నుంచి వచ్చాము బాపు. ఇప్పుడు పొద్దున్న నుంచి లైట్లు, గత 2 రోజుల నుంచి లైట్లు ఇట్లే వెలుగుతున్నాయట, ఇక్కడ ఆన్ ఆఫ్ కట్క ఉందా లేదా? ఆన్ ఆఫ్ కట్కలు ఉన్నాయి, అది ఏదో షార్ట్ సప్లైట్ ఉంది పోల్ల మీద. మొన్న కొడవు వచ్చారు, ఏ వచ్చారు, వెళ్తారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, చూసారు, అది చూస్తే దొరకలేదు. ఏంటంటే వేరే 2 లైట్లు అంటే తెస్తా, ఊరంతా అట్లే ఉంది మేడం. దీనిపై మీరేం యాక్షన్ తీసుకుంటారు? ఎప్పుడైనా ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చారా ఏ గారికి? ఏమన్నారు మేడం? చేస్తామని అన్నారు. ఓకే ఓకే.